బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కడప జిల్లా బద్వేల్లో మున్సిపల్ కమిషన్ కి సమ్మె నోటీసులు అందించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వేతన సిఫార్సులు కాకుండా పాత పద్ధతిలోనే పిఆర్సీని అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి 11వ పిఆర్సీ అమలు విషయంలో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు మొండి చేయి చూపారన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు, కార్యనిర్వాహక అధ్యక్షుడు డి హరి, ప్రధాన కార్యదర్శి కె శివకుమార్, కోశ అధికారి ఎన్ పాలయ్య, ఉపాధ్యక్షులు డి నాగేంద్రబాబు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆత్రుతగా వేతనాల పంపు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నెల 7వ తేదీన పిఆర్సీని ప్రకటించడం జరిగింది. పిఆర్సీకి సంబంధించినటువంటి ఫిట్మెంట్ ఉద్యోగంలో నిరాశకు మీల్చింది. అట్లాగే ఈ యొక్క పెంచినటువంటి పిఆర్సీకి సంబంధించినటువంటి జీవోల్ని ఈ నెల 17వ తేదీన అర్ధరాత్రిన రాష్ట్ర ప్రభుత్వం 1-2-8 అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు జీవోలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల కోసం పిఆర్సీ వేతనాలు ఇచ్చేదానికోసం జిఓఆర్టీఎంఎస్ నెంబర్ 7ని జారీ చేయడం జరిగింది. ఈరోజు ఆ జిఓఆర్టీఎంఎస్ 7లో ఈరోజు కార్మికులకు అందరికీ కూడా ఉపయోగకరంగా లేదు, నిరాశజనకంగా ఉందని చెప్పేసి మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్గా అభిప్రాయపడుతున్నాం. ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని మభ్యపెట్టి వాళ్ళందరినీ కూడా ఆశల పల్లకిలో చెక్కించి వాళ్ళందరినీ భ్రమలు కల్పించి అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ ఆశలకు అనుగుణంగా ఆయన చేసినటువంటి ప్రకటనలకు అనుగుణంగా ఈ పిఆర్సీ జియో లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఇచ్చినటువంటి జియోలో సమాన పనికి సమాన వేతనం లేదు, అట్లాగే కరువు భత్యం లేదు, మధ్యంతర వృత్తి లేదు, అట్లాగే పర్మనెంట్ కార్మికులకు ఇస్తున్నటువంటి వేతనం లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ని 7ని తక్షణమే వెనక్కి తీసుకొని మెరుగైనటువంటి వేతనాలు ఇచ్చే రకంగా జీవో ఇవ్వాలని, అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అట్లాగే మెరుగైనటువంటి వాతావరణం